ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం. ఆలయ ప్రాంగణంలో వి ఆకారంలో 3 హెలికాప్టర్లను సిద్ధం చేసి బీటీ రోడ్ చేశారు. దీనికి అటు ఇటు 2 వరుసలో బారికేడ్లను నిర్మించారు. అలాగే రాష్ట్రపతి సేద తీరటం కోసం గ్రీన్ రూమ్లను ఏర్పాటు చేసి అవసరమైన సామాగ్రిని అరేంజ్ చేస్తున్నారు. 60 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శిలా ఫలకాన్ని అమర్చుతున్నారు. 15 కోట్లతో కామేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన జరగబోతుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రేపు ఎల్లుండి రామప్ప ఆలయానికి సందర్శకులు ఎవరూ రావద్దని చెప్పారు మాన్యువల్ డైరెక్టర్ ఎస్కే పతక్. విదేశీయులకు సందర్శనకు సైతం అనుమతి ఇవ్వబోమన్నారు. Bakın ya.